ఈ దినానికై దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రభురాత్రి భోజన కార్యక్రమాన్ని ఏ రకంగా తీసుకోవాలా, తర్వాత ఏ రకంగా బైబుల్ మనకు నేర్పిస్తూ ఉంటుంది, బైబుల్ సెలవిస్తూ ఉంటుంది, మనం ఏ రకంగా ఉండాలా, ఏ రకంగా తీసుకోవాలా, ఏ రకంగా నడుచుకోవాలి, ఈ విషయాలు మనం ధ్యానం చేద్దాం. అందుకని దేవుని యొక్క వాక్య భాగంలో చూసినట్లయితే అపొస్తలుల కార్యం 2:42 చదువుకున్నట్లయితే, మీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. అందుకని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, 38 చూసినట్లయితే, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామన అప్పుడు బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతారు. ఆ తర్వాత 42 ఇక్కడ చూసినట్లయితే, మీరు అపొస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విడిచిట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక, ఎట్లంట ఎడతెగక ఉండాలని చూస్తూ ఉంటున్నాం. కానీ కొన్నిసార్లు చూసినట్లయితే కొంతమంది డిసెంబర్ కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి చర్చ్కి వెళ్ళాలా అని వెళ్తారు. గుడ్ ఫ్రైడే వచ్చింది కనుక చర్చ్కి వెళ్ళాలా కనుక వెళ్తారు. కొన్నిసార్లు ఏమో కొంతమంది సంవత్సరంకి ఒకసారైనా తీసుకుందాం అనుకుంటూ ఉంటారు ఈ యొక్క రొట్టె ద్రాక్ష రసాన్ని. కానీ ఇక్కడ చూసినట్లయితే మనం ఏం చూస్తూ ఉంటున్నాం, అపొస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరిచిట యందును ఎడతెగక ఉండాలి, ప్రార్థన చేసే విషయాల్లో కూడా. ఎట్లంట కాబట్టి నాతోడి సహోదరి సహోదరుడా, ఇక్కడ ఎడతెగక ఉండిరి అని ఇక్కడ క్లియర్గా చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఇక చూసినట్లయితే 46 కూడా, మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై. కాబట్టి ఇక చూస్తూ ఉంటున్నాం వారు ఎట్లుంటున్నారని ఇక్కడ చూసినట్లయితే, వారందరూ కూడా ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచు. తర్వాత చూసినట్లయితే వారు ఏక మనస్కులై ఎట్లున్నారు, ఏక మనస్సు కలిగి ఉంటున్నారు. అందుకని కొన్నిసార్లు అంటారు కదా, ఎద్దుల బండి నడుస్తూ ఉంటే ఒక ఎద్దు ఇట్లాగుతూ ఉంటే ఒకటి ఇట్లాగుతూ ఉంటే బండి ఎట్లుంటుంది, ఆ రకంగా కాకుండా. అందుకని ఇక్కడ క్లియర్గా చూస్తూ ఉంటున్నాం కదా, ఏక మనస్సు కూడా ఇది చాలా ప్రాముఖ్యమై ఉంటుంది. భేదాభిప్రాయాలు రాకుండా కూడా మనని మనం తగ్గించుకొని ప్రభుకి ఇష్టమైన రీతిలో సరిచేసుకోవడం కూడా ఇది చాలా ప్రాముఖ్యమై ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ చూసినట్లయితే ఏదో మనం నెలకు ఒకసారి తీసుకుంటున్నాం అని తీసుకుంటున్నాం కనుక ఏదో డబ్బా రొట్టెలు తిన్నట్టు తినటం కాదు, లేదా ఏదో ద్రాక్ష రసాన్ని తాగినట్టు తాగటం కాదు. మనం దేవుని యందు భయముతో భక్తితో ఉంటూ అది దేవుని యొక్క శరీరము ఆయన యొక్క రక్తములాగా మనం తలంచుకొని ప్రభుకి ఇష్టమైన రీతిలో తీసుకోవటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమని ఈ సమయాల్లో చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ సమయంలో చూసినట్లైతే 1 Corinthians 11:27 చూసినట్లయితే ఇక చూస్తూ ఉంటున్నాం, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యకును. కాబట్టి అయోగ్యముగా ఉండకుండా ఉండాలి. ఎట్లా, కొన్నిసార్లు చూసినట్లయితే ఒకరికొకరు సమాధానం లేదు, సమాధానం లేనప్పుడు చర్చ్లో సమాధానం లేదు, ఇంట్లో సమాధానం లేదు, అశాంతి ఉంది, ఒకరు ఇటు చూస్తే ఒకరు అడు చూస్తారు, అటువంటప్పుడు తీసుకోమని బైబిల్ చెప్పట్లేదు, ఒకరికొకరు మాట్లాడుకోలేదు, ప్రైజ్ సెలవడంటే ఇట్లా ఏదో ముళ్ళబోయినట్టు, ప్రైజ్ సెలవడ్ సిస్టర్ అంటే ప్రైజ్ సెలవడ్ అంటానికి లేదు, ప్రైజ్ సెలవడ్ బ్రదర్ అంటే ప్రైజ్ సెలవడ్ అంటానికి లేదు. ఇవన్నీ మనసులో పెట్టుకొని తీసుకుంటే మీకు మంచిది కాదు, ఎందుకంటే ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో, ఏంటంట అయోగ్యముగా, లేక ఆయన పాత్రలోనిది త్రాగును
వాడు ప్రభు యొక్క శరీరమును గురిచి రక్తమును గురిచి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలెను. ఇలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలో ఉంది కాబట్టి ఎవరిని వాళ్ళు ఏం చేయాలా, పరీక్షించుకోవాలి. చాలాసార్లు చూసినట్లయితే ఎవరిది వాళ్ళు చూసుకోరా బాబు అంటే పక్కన వాళ్ళు చూస్తారు. పక్కన వాళ్ళు ఇట్లున్నారు, వాళ్ళు అట్లున్నారు, ఇంటి పక్కన వాళ్ళు ఇట్లున్నారు, ఇంటి ముందు వాళ్ళు ఇట్లున్నారు, ఆ ఊరు వాళ్ళు అట్లున్నారు, ఈ ఊరు వాళ్ళు ఇట్లున్నారు అంట. పక్కన వాళ్ళకు మందు వాళ్ళ వాళ్ళవి చెప్పంటే చాలా చక్కగా చెప్తారు. కొంతమంది వాళ్ళవి చూసుకోవాలి, ఎవరు చూసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా మనం. ఏమని చూస్తూ ఉంటున్నాం, ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలి. పరీక్ష అంటే ఏంటి, రక్త పరీక్ష, ఆ పరీక్ష, ఈ పరీక్ష కాదు, మనస్సు పరీక్ష. ఏ పరీక్ష ఇది? మనస్సు పరీక్ష. లేకపోతే ఆ స్కానింగ్, ఈ స్కానింగ్, ఆ టెస్టింగ్, ఈ టెస్టింగ్ కాదు. అవి డబ్బులు ఇస్తే తీస్తారు కానీ ఇది ఫ్రీగా తీస్తారు. కానీ ఇది ఫ్రీగా మన మనస్ఫూర్తిగా మనని మనం సరి చేసుకోవాలి. దీని ద్వారా దేవుని యొక్క వాక్యం ద్వారా. హల్లెలూయా. తర్వాత వచనం, ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. కాబట్టి చాలాసార్లు చూసినట్లయితే మనం ఏదో తీసుకోవాలని పరిగెత్తుకుండా తీసుకోవటం కాదు, మనని మనం సరి చేసుకో. ఏం చేసుకోవాలా, సరి చేసుకోవాలి, హృదయాన్ని సరి చేసుకోవాలా, ఆత్మను సరి చేసుకోవాలా, మన యొక్క మనస్సాక్షిని సరి చేసుకోవాలి. మన యొక్క మనస్సులో ఏ రకంగా ఉన్నా, మన యొక్క ఇంట్లో కానీ, పక్కవారితోనే కానీ, రక్త సంబంధాలతో కానీ వాక్యభాగంలో చూసినట్లయితే యెషయా గ్రంథం 58:7-8 మనం చదువుకుందాం. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. హల్లెలూయా. కొన్నిసార్లు చూసినట్లయితే ఉపవాసం ఉన్నా అంటే ఉన్నా, ఏమున్నా, ఒకరోజు అన్నం తినలేదు, అన్నం తినకపోతే ఏముంది, అన్నం తిన్నంత మాత్రాన అయిపోయిద్దా, అది కా. ఓకే, ఉపవాసం ఉండటం మంచిదే కానీ ఇక్కడ మనం చూసినట్టయితే చూస్తూ ఉంటున్నాం కదా, నీ రక్త సంబంధికి ముఖము ఎట్లుండాలా, తీశారా అందరూ, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండా ఉండుటయు. ఎట్లుండాలంట, నీ రక్త సంబంధికి ఎట్లుండాలంట, కొన్నిసార్లు అందరికీ పడతాయి, పక్కన వాళ్ళు బాగానే ఉంటారు, రక్త సంబంధాలు కొంతమంది నా బ్రతుకులు వాళ్ళ ముఖం ఎప్పుడు నేను చూడను, నేను చావనైనా చస్తా కానీ వాళ్ళ ముఖం మాత్రము చూడను, నేను చావనైనా చస్తా కానీ చచ్చిందాక వారితో నేను మాట్లాడను. నువ్వు ఇవన్నీ పెట్టుకొని ఉంటే దేవుడు నిన్ను క్షమించడు, ఇవన్నీ చేసుకొని ఉంటే దేవుడు నిన్ను క్షమించడు. కాబట్టి ఇక్కడ క్లియర్గా మనం చూస్తూ ఉంటున్నాం కదా, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండా ఉండాలా. ఇది నేను చెప్పట్లో బైబుల్ చెప్తా ఉంటుంది, అప్పుడే దేవుడు నీ ప్రార్థన వింటాడు. హల్లెలూయా. కాబట్టి ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ మనం ముందుకు వెళ్తా ఉన్నప్పుడే దేవుడు నీ ప్రార్థన వింటాడు. కాబట్టి ఈ సమయంలో చూస్తూ ఉంటున్నాం కదా, మనని మనం సరి చేసుకుంటూ ఏం చేసుకుంటూ, సరి చేసుకుంటూ ప్రభుకి ఇష్టమైన రీతిలో ముందుకు వెళ్ళటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. ఈ సమయంలో చూసినట్లయితే అదే 1 కొరింథీ 11:10 చూసినట్లయితే ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా 29, ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. దేనికి తాగుతున్నాడంట, శిక్ష తెచ్చుకోవడానికే తింటున్నాడు, త్రాగుతున్నాడు. చాలాసార్లు చూసినట్లయితే చాలామంది
అవన్నీ ఆలోచన చేయకుండానే పోతున్నాం కదా, రబ్బరు రొట్టె తిన్నట్టు తింటారు, ఏదో ద్రాక్ష రసం ఇస్తున్నట్టు తాగుతారు. ఇటువంటి భయము భక్తి లేకుండా తాగితే ఏమొస్తుంది? ఆశీర్వాదం రాదు. ఇక్కడ చూస్తున్నాం కదా 29వ వచనంలో, తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. కాబట్టి మీరు శిక్షావిధి పొందుకోకుండా ఉండాలంటే మనని మనం సరిచేసుకోవాలా, మన మనస్సును సరిచేసుకోవాలా, మన యొక్క రక్త సంబంధాలతో చక్కగా ఉండాలా, మన యొక్క ఫ్రెండ్స్తో చక్కగా ఉండాలా, సంఘములో అందరితో సమాధానంగా ఉండటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే 30వ వచనంలో కూడా, ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. ఇందువలనే, ఎందువలన? అజాగ్రత్తగా రొట్టె ద్రాక్షరసం తీసుకోవటం ద్వారా ఏమవుతున్నారు? ఇందువలన మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు. కాబట్టి బలహీనంగా ఉంటున్నారు, రోగులై ఉన్నారు అంటే ఏంటంటే మనస్సు చక్కగా లేకుండా, ఏం చక్కగా లేకుండా, మనస్సు చక్కగా లేకుండా రొట్టె ద్రాక్షరస కార్యక్రమంలో మీరు పాల్గొనకూడదు. మనస్సును చక్కగా చేసుకోవాలా, మనుష్యులతో సంబంధం చక్క చేసుకోవాలా, అప్పుడే నువ్వు చక్కగా ఉంటావు, ప్రభు నిన్ను కనికరిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే 31వ వచనంలో చూద్దాం, అయితే మనలను మనమే విమర్శించుకొనిన యెడల తీర్పు పొందకపోదుము. మనని మనం మనం ఏం చేసుకోవాలా? విమర్శ చేసుకోవాలా. ఏమని? ప్రభువా, ఆ విషయాల్లో నేను ఈ రకంగా పొరపాటు చేశాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు అని విమర్శ చేసుకోవాలి. తర్వాత చూసినట్లయితే మన హృదయంలో ఏదో పెట్టుకొని తీసుకుంటే మాత్రం నీకు శిక్షనే వస్తుంది. ఏమొస్తుంది? శిక్ష వస్తుంది. నీకు శిక్ష రావాలనా ఆశీర్వాదం రావాలనా? ఏం కావాలా? కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, మీకు శిక్ష రావాలనా ఆశీర్వాదం రావాలనా? ఏం రావాలా? రావాలనేది ఏమో ఆశీర్వాదం, పనులేమో జాగ్రత్త మార్చుకోండి, జాగ్రత్త మార్చుకోవాలా. పాట ఉంది కదా, మార్పు చెందవా ఇంకా మార్పు చెందవా, మార్పు చెందకపోతే ఏమవుతుంది? శిక్ష వస్తుంది. ఆశీర్వాదం రావాలంటే మార్పు చెందాల. ఏం చెందాల? మార్పు చెందాల. ఎట్లా మార్పు చెందాల? వాక్యములాగా మారాల, ఏసయలాగా మారాల. కాబట్టి ఈ సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం కదా, మనని మనమే ఏం చేసుకోవాలంట? విమర్శ చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తర్వాత వచనాలు మనం చదువుకుందాం. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. కాబట్టి నా సహోదరులారా, భోజనము చేయుటకు మీరు కూడి వచ్చినప్పుడు ఒకని కొరకు ఒకడు కనిపెట్టుకొని ఉండు. 34, మీరు కూడి వచ్చుట శిక్షావిధికి కారణము కాకుండునట్లు ఎవడైనను ఆకలి గొనిన ఎడల తన ఇంటనే భోజనము చేయవలెను, నేను వచ్చినప్పుడు మిగిలిన సంగతులను క్రమపరతును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ విషయాల్లో మనం చూస్తూ ఉంటున్నాం కదా, మనము ఆత్మను మన యొక్క హృదయాన్ని సరి చేసుకోవాలి. కొన్నిసార్లు కొంతమంది అంటారు కదా, వాళ్ళ హృదయంలో నల్లగుంది అందుకనే మాట్లాడలేదు. ఏముందంట? వారి హృదయం నల్లగుంది. హృదయం నల్లగుండాలనా తెల్లగుండాలనా? ఎట్లుండాలా? తెల్లగా ఉండాలి. మనుషులేమో తెల్లగుంటానికి చక్కగా పౌడర్ రాసుకొని వస్తారు. ఏం రాసుకొని వస్తారు? పౌడరు అది ఇది రాసుకొని చక్కగా బాగున్నానా, చాలా బాగున్నా, అద్దం ముందు చూసుకొని బాగున్నావా అని వాళ్ళు వాళ్ళే చూసుకుంటారు. చూసుకుంటారు లేదా బాగున్నావా అనుకుంటారు. కానీ దేవుని యొక్క వాక్యం ద్వారా బాగున్నావా అనాలి మనం. దేవుని యొక్క వాక్యాన్ని ఎదురుపెట్టుకుని బాగున్నావా అంటే అప్పుడు తెలిసిద్ది మనకి, ఆత్మ ద్వారా మనకు అర్థమైంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా.
శరీరాన్ని చూసుకోవటం కాదు, ముఖాన్ని చూసుకోవటం కాదు, ఆత్మను సరి చేసుకోవాలి. ఏం సరి చేసుకోవాలా? ఆత్మను సరి చేసుకోవాలి, హృదయాన్ని సరి చేసుకోవాలి. కాబట్టి ఈ సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం కదా, మత్తయి సువార్త 6:14-15 మనం చదువుకుందాం. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, మనుషుల అపరాధములు మీరు క్షమించాలా? ఏం చేయాలంట? క్షమించాలి. ఏం చేయాలా? క్షమించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చేతులు ఎత్తి ఒకసారి దేవుని స్తుతిద్దాం. కొన్నిసార్లు కొంతమంది చూస్తాం, నేను చచ్చిన వాళ్ళని క్షమించను, నేను వారితో మాట్లాడను, వాళ్ళ ముఖము చూడను, సావైనా చస్తా, కోరుకో చస్తావు, సావు వస్తుంది. మరి ఏం చేస్తావు? నువ్వు ఏది కోరుకుంటే దేవుడు అది ఇస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం, మత్తయి సువార్త 6:14-15 చూసినట్లయితే, మనుష్యుల అపరాధములు మీరు క్షమించిన ఎడల, ఏంటంట, మీరు క్షమించిన ఎడల అని ఇక్కడ క్లియర్గా చూస్తూ ఉంటున్నాం, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. నువ్వు క్షమిస్తే క్షమింపబడతావు, నువ్వు కనిగరిస్తే కనిగరింపబడతావు. కాబట్టి ఇక్కడ క్లియర్గా చూస్తూ ఉంటున్నాం కదా, క్షమించే మనస్సు కావాలా? ఏ మనస్సు కావాలా? క్షమించే మనస్సు కావాలా. హల్లెలూయా. తర్వాత ఇక చూస్తూ ఉంటున్నాం కదా, మీరు మనుష్యుల అపరాధములు క్షమింపకపోయిన ఎడల, క్షమిస్తే క్షమింపబడతా, క్షమింపకపోతే మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు. కాబట్టి నువ్వేం చేయాలా? క్షమింపబడాలనా లేదా? క్షమింపబడాలనా లేదా? క్షమింపబడాలంటే నువ్వేం చేయాలా? క్షమించాలి. నువ్వు క్షమింపబడాలంటే నువ్వు క్షమించాలి. క్షమించే గుణం నీలో ఉండాలి. కొన్నిసార్లు కొంతమంది అంటారు, ఏమంటారు, వాళ్ళ మనసులో ఏదో ఉంది. ఏముంది మనసులో ఎక్కువ పెట్టుకుంటే ఏమై చెప్పాలా? చెప్తా. మనసులో పెట్టుకొని దాచుకొని ఉంటే ఏమవుతుందంటే, కృంగిపోతారు. ఏమవుతారు? మనస్సు బాధపడుతూ ఉండగా షుగర్ వస్తుంది. షుగర్ తర్వాత మళ్ళీ షుగర్, బీపీ అన్నదమ్ములు కాబట్టి షుగర్ వచ్చిన తర్వాత అన్నదమ్ముడు వస్తాడు, బీపీ వస్తుంది. కాబట్టి అందుకని బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం కదా, మనం చూసినట్టయితే పేతురు పత్రికలు చూస్తూ ఉంటున్నాం, మీ చింత యావత్తును ఆయనపై వేయాలంట. మన యొక్క చింత అంతా ఎవరిపై వేయాలా? దేవునిపై వేయాలా. మీ చింత అంతా మీ హృదయంలో ఉంచుకుంటేనే చింతపడి ఏం గిట్ల అయిపోయినావు, అట్లయ్యావు ఎందుకు అంటారు. ఏమైంది, అన్నం తినట్లేదా, తిండి లేదా, ఏమైంది అంటారు. ఏమైందా? చింత మనోవేదన పెట్టుకున్నాను. ఏ వేదన? మనోవేదనని చెప్తారు కొన్నిసార్లు. కాబట్టి నువ్వు క్షమించు, దేవుడు నిన్ను క్షమిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనని మనం తగ్గించుకొని ప్రభుకి ఇష్టమైన రీతిలో యథార్థంగా ఉంటూ ఈ యొక్క రొట్టె ద్రాక్ష రసాన్ని కార్యక్రమంలో పాల్గొనటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. అప్పుడు నువ్వు ఆశీర్వదింపబడతావు, ప్రభుని నిన్ను మెచ్చుకుంటాడు. నీ మనసులో ఏదో ఉంచుకొని తీసుకునే కన్నా తీసుకోకపోవడం మంచిదే. ఓకే, ఒక నెల తీసుకోకు, 2 నెలలు తీసుకోకు, మొత్తంకి బంద్ చేస్తే అది ఇంకా మంచిది కాదు. ఎందుకంటే అపొస్తలుల కార్యములు చూసాం కదా, రొట్టె విరిచిటి అందును ప్రార్థన చేయటను ఎడతెగక ఉండాలి. ఎట్లుండాలా? ఎడతెగక ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోనండి, సరి చేసుకోండి. మీ మనసులో ఏదంటే, బ్రదర్ క్షమించండి, సారీ, సిస్టర్ నన్ను క్షమించండి అని మీరు మనసారా మీరు అడగట. ఏదా పై పైకి డ్రామా కాదు. కొన్నిసార్లు కొంతమంది ఏమంటారు, సారీ బ్రదర్ అంటారు. ఉత్తదే, ఏమి లేదు, ఉత్తదే. కాబట్టి ఆ రకంగా కాదు, మనస్ఫూర్తిగా క్షమించండి బ్రదర్,
క్షమించండి సిస్టర్ అని మనసారా ఒప్పుకోవటం మీకు మంచిది. దేవుడు కనిగరించిన ఇంటినాడు, దేవుడు కృప చూపన ఇంటినాడు, దేవుడు దయ చూపన ఇంటినాడు. నువ్వు ఆశీర్వదింపబడాలంటే, కనిగరింపాలంటే, నీ ప్రార్థన దేవుడు ఆలకించాలంటే, నువ్వు చేసే ప్రయత్నాల్లో దేవుడు కృప చూపాలంటే, నువ్వు యథార్థంగా ఉండటం, యథార్థంగా ఉంటూ రొట్టె ద్రాక్షరస కార్యక్రమంలో పాల్గొనటం అనేది, ఇది చాలా ప్రాముఖ్యమైంటుంది. అప్పుడు ప్రభు నిన్ను దీవించనైంటున్నాడు, అప్పుడు ప్రభు నిన్ను ఆశీర్వదించనైంటున్నాడు. ఆ దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు యొక్క మాటలు దీవించునుగాక. ఆమేన్.